జార్జ్ బర్లో క్రీస్తు శకం 1805 నుండి క్రీస్తు శకం 1807 మధ్య కాలంలో జార్జ్ బర్లో భారతదేశమునకు గవర్నర్ జనరల్గా వ్యవహరించెను. ఇతని సమయంలోనే క్రీస్తు శకం 1806 తొలిసారిగా వెల్లూరులో సిపాయిల తిరుగుబాటు జరిగినది. మొదటి మింటో క్రీస్తు శకం 1807 నుండి క్రీస్తు శకం 1813 మధ్య కాలంలో మొదటి మింటో భారతదేశమునకు గవర్నర్ జనరల్గా వ్యవహరించెను. ఇతని సమయంలోనే క్రీస్తు శకం 1809 రంజిత్ సింగ్తో అమృత్సర్ సంధి చేసుకునేటకు చార్లెస్ మెట్కాఫ్ను మొదటి మింటో తన ప్రతినిధిగా పంపినాడు. క్రీస్తు శకం 1808 సంవత్సరంలో మద్రాసులో ఆంగ్లేయ అధికారులు తిరుగుబాటు చేసినారు.